अरगंट रांबाबू निन्ना अडाविडिगा ताडेपल्ली प्यालेस नुंची वच्चिन स्क्रिप्ट तो पवन कल्याण गारी मीद सत्यदूर आरोपणलु चेशारु। गतंलो नीलागाने पवन कल्याण गारी मीद विषं कक्कि कक्कि ई रोजु इंट्लो विश्रांति तीसुकुंटुन्नारु माजी मंत्री पेर्नि नानिगारु। त्वरलो मीकु कूडा अदे गति पडुतुंदि। నిన్న రామబాబు గారు మాట్లాడుతూ నేను సినిమాలు కూడా తీగలను అన్నారు। ఎవరొద్దన్నారు మిమ్మల్ని సినిమాలు తీసుకోండి, తక్షణమే మీ మంత్రి పదవికి రాజీనామా చేసి మీరు సినిమాలు తీసుకోండి, సీరియల్ తీసుకోండి, లేదంటే సుకన్య గారితో వీధి నాటకాలు చేసుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు। దమ్ము ధైర్యం గురించి మీరే చెప్పాలి। నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అధికారం చేపట్టినాక ఎంతమంది కౌల రైతులు ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు, వారికి ఎంత నష్టపరిహారం చెల్లించారు చెల్లించారో మీరు శాతపత్రం విడితేలు చేయగల దమ్ము ధైర్యం మీకు ఉందని నేను రాంబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను। గతంలో మీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రి అయిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తా అని మాట్లాడడం జరిగింది। నిజంగా రద్దు చేశారని నేను మిమ్మల్ని అడుగుతున్నాను రాంబాబు గారు, మీరు సిగ్గులేని మాటలు కట్టిపెట్టండి। మీ నాయకుడేమైనా స్వతంత్ర పోరాటం చేసి 16 నెలలు జైలు జీవితాన్ని గడిపాడా నేను అడుగుతున్నాను। ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏమైనా పోరాటం చేసి జైలు జీవితం గడిపాడా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను। చెప్పేది శిరంగ నీతులు, దూరేది చీకటి గుడిసెలు, ఎవరికి తెలియదు మీ భాగవతం గతంలో। ఇప్పుడు మీరు ఎలబడుతున్న శాఖలోని మంత్రిగా పనిచేసిన బెట్టింగ్ రాజా పర్సంటా అర పర్సంటా తొందర ఎందుకన్నా అంటూ ఏమీ పీకలేకపోయాడు। లాస్ట్ కి తన మంత్రి పదవి పీకేయడం వల్ల ఇవాళ నెల్లూరు జిల్లాలో ఫ్లెక్సీలు కట్టుకుంటున్నాడు। మీకు అదే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను। తమరి మంత్రి పదవి కేవలం 2 సంవత్సరాలే, ఖచ్చితంగా లెక్క కడితే సంవత్సరమే టైం ఉంది, మీకు గంట అరగంట అయినా సరిపోద్ది, అది వేరే విషయం। ఉన్న ఈ తక్కువ సమయాన్ని మీరు శాఖాపరంగా బాధ్యతలు చేపట్టి శాఖాపరమైన నిర్ణయాలు తక్షణమే తీసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో కొంత న్యాయం చేయండి। చివరగా అమ్మడి రాంబాబు గారికి నేను ఒకటే చెప్తున్నాను, మంత్రివర్గ విస్తరణకు ముందు గాని తర్వాత గాని గతానికి భిన్నంగా ఏమీ జరగడం లేదు। నీలాంటి అల్పులు అరుపులను చూస్తుంటే గజరాజును చూసి ఊరకుక్కలు మరిగినట్లుగానే అనిపిస్తుంది మా జనసైనికులకు। ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారి మీద అసత్య ఆరోపణలను విడనాడాలని, మీ బాధ్యతను మీరు గుర్తెరిగి నడుచుకోవాలని తెలియజేస్తూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి, చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్।